మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరితో కలిసి కొన్ని విషయాలు మాట్లాడదామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేమంటే నిన్నటి రోజున అంటే 3వ తారీఖున జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక సభ నిర్వహించడం జరిగింది మచిలీపట్నంలో. ఆ సభలో వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారు అనేది దాన్ని పరిశీలిస్తే ఈ రోజున ఒక తోటమూల సెంటర్ పెడన పోలీస్ స్టేషన్ పెడన నియోజకవర్గంలోని తోటమూల సెంటర్లో ఒక పబ్లిక్ మీటింగ్ రోడ్ షో కమ్ పబ్లిక్ మీటింగ్ వారు ఏర్పాటు చేయడానికి కంటెంప్లేట్ చేసి ఎస్డిపిఓ మచిలీపట్నం వారికి అనుమతి కోసం సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న వారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని చేశారంటే కొన్ని అసాంఘిక శక్తులు రౌడీ ఎలిమెంట్స్ అలాగే అన్స్క్రూప్యులస్ ఎలిమెంట్స్ కొన్ని ఈ సభలోకి ప్రవేశించి ఈ సభలో అలజడును సృష్టించి శాంతి భద్రతలను డిస్టర్బ్ చేసి అలాగే వారిపై వారి క్యాడర్పై దాడులు చేయడానికి కొందరి ప్రేరేపణతో ఇదంతా జరుగుతుందని చెప్పి డైరెక్ట్గా కొన్ని ఎలిగేషన్స్ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు వీటన్నిటినీ మేము నిశ్చితంగా పరిశీలించాం. ఈ ఆరోపణలు చేయటమే కాక చివరిగా వారు వారి క్యాడర్కి ఒక సందేశాన్ని ఇచ్చారు. వారి క్యాడర్ వారి పార్టీ క్యాడర్కి ఏమైనా సందేశం ఇచ్చారంటే మీరందరూ తిరిగి వాళ్ళని చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని బంధించండి అని చెప్పి ఒక సందేశం ఇచ్చారు. సో ఈ సందేశం అంతటిని మేము నిశ్చితంగా పరిశీలించడం జరిగింది. అలాగే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. దీని విషయంలో ఏంటంటే అసలు అవనిగడ్డలో ఒక సభ జరిగింది, పబ్లిక్ మీటింగ్ జరిగింది. తర్వాత గత 2 రోజులుగా ఆ సదరు పార్టీ పొలిటికల్ పార్టీ వారి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మేము దీనికి తగిన ఏర్పాట్లు చేస్తూ పోలీస్ బందోబస్తు చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. నిన్న ఆఫ్టర్నూన్ వారి స్టేట్మెంట్ జరిగిన తర్వాత నిజంగా అటు ఆ విధంగా అంత దారుణంగా రౌడీలని అసాంఘిక శక్తులని ఇటువంటి ప్రదేశంలో మచిలీపట్నం పెడన లాంటి ప్రదేశంలో వచ్చి ఆ మీటింగ్ని డిస్రప్ట్ చేయడానికి ప్రయత్నిస్తారనేది దానికి సాక్ష్యాధారాలు ఏంటి? లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలామందిని క్రిమినల్స్ని దింపారని. ఇప్పుడు నాకున్న ఇన్పుట్ కూడా ఏంటంటే రేపు పెడన్లో జరగబోయే కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ ప్రభుత్వం కొంతమంది గూండాలని కొంతమంది క్రిమినల్స్ని పబ్లిక్ మీటింగ్లోకి జొప్పించి రాళ్ల దాడి చేద్దాం గొడవలు చేద్దామని చాలా పకడ్బందీగా వ్యూహం చేశారని తెలుస్తూ ఉంది. వైఎస్ జగన్కి వైసీపీ నాయకులకి రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర హోంమంత్రికి మా పెడన సభలో గనుక మీరు గొడవలు సృష్టించి గొడవలే కావాలని పెట్టుకుంటే మటుకు ఏమాత్రం మేము సహించం. జనసేన కార్యకర్తలు జన సైనికులు తెలుగుదేశం తమ్ముళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కూడా భవిష్యత్తులో రాష్ట్ర సుస్థిరత కోసం మనందరం కలిసినందుకు దీన్ని చెడగొట్టాలని చెప్పి చాలా లోతుగా పథక రచన చేస్తూ ఉన్నారు వీళ్ళు. రాష్ట్ర డీజీపీ గారికి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది. రేపు కానీ మా విజయ వారాహి యాత్రలో మాకు మీద రాళ్ల దాడి జరిగిన క్రిమినల్స్ అటాక్ చేసిన దీనికి బాధ్యత సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. రాష్ట్ర హోంమంత్రి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. జిల్లా ఎస్పీలు డీజీపీలు డిఐజీలు అందరూ అప్రమత్తంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీకు నా విజ్ఞాపన తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జగన్కి చెప్తున్నాను, వైఎస్ జగన్కి, మీరు పులివెందల తొలాలకు రౌడీజం ఇక్కడ చూపిస్తే మేము భరించి కామ్గా చూస్తే వ్యక్తులం కాదు మేము. మీరు క్రిమినల్ గ్యాంగులను పట్టుకొచ్చి ఇక్కడ మీరు రాజ్యాంగం మీరు క్రిమినల్ మయంగా చేస్తే ఆంధ్రప్రదేశ్ని మేము చూస్తూ ఉండే వ్యక్తులం కాదు. ఖచ్చితంగా మన జన సైనికుల మొత్తం అందరికీ కూడా ఎదురు దాడికి దిగకండి.
ఎవరైతే రాళ్ళు తీసుకొచ్చారో, ఎవరైతే కత్తులు కటార్లు తీసుకొస్తున్నారో అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా సరే జేబులో నుంచి ఏమి తీసినా చుట్టుపక్కల ఉన్న మొత్తం మన మద్దతుదారులు జన సైనికులందరూ కూడా మీరు వాళ్ళు బంధించేసేయండి. అందరినీ చట్టాలకు తీసుకెళ్దాం, పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం, ఎవరిని వదలొద్దు. కానీ మీరు ఎవరి మీద ఎదురు దాడి చేయకండి. మన మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపట్టుకొని అందరూ మనమే ఎక్కువ అవుట్ నెంబర్గా ఉంటాం, మనమే బలంగా ఉంటాం. మహా అయితే వాళ్ళు ఒక 2,000 మంది 3,000 మంది వస్తారు. ఎంతమంది వచ్చినా కానీ మనం మన సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఎదురు దాడి చేయకుండా అటు ఇటు కాకుండా ఎవడైతే దాడి చేయబోతున్నాడో వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం. చాలా అప్రమత్తంగా ఉండండి అందరూ. జగన్ కూడా చెప్తున్నారు, జగన్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీ క్రిమినల్ గ్యాంగుల ద్వారా వేస్తే మటుకు చాలా చాలా నీకు భవిష్యత్తు చాలా తీవ్రంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో.